అమలాపురం పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో రేషన్ కార్డు లేని వారికి పేద కుటుంబాలకు తినడానికి తిండి లేని వలస కూలీలకు యాచకులకు మొత్తం 125 మందికి ముతూట్ ఫైనాన్స్ కాకినాడ రీజనల్ మేనేజర్ కేవీ మురళీధర్ ఆధ్వర్యంలో అమలాపురం క్లస్టర్ మేనేజర్ కె జగదీష్ ముతూట్ సిబ్బంది నిత్యావసర సరుకుల ప్యాకెట్లను ఆజాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎల్లమిల్లి నాగసుధా కొండలరావు, అమలాపురం పట్టణ మున్సిపల్ కమిషనర్ కేవీవి రాజు పాల్గొని వారికి అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఆజాద్ ఫౌండేషన్ ప్రతిరోజు ఎందరో అనాథలకు ఆశ్రయం కల్పించి మూడు పూటల భోజనం కల్పిస్తున్నారని, ఆజాద్ ఫౌండేషన్ లాంటి సంస్థ అమలాపురంలో ఉండడం చాలా గర్వకారణమని ఆజాద్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దెంగేటి రమణ, మాకిరెడ్డి పూర్ణిమ, జయకృష్ణ, రేకుర్తి పట్టాభిరామయ్య, కొత్తపల్లి వంశీ, చీకట్ల అనిల్, ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కరోనా వ్యాప్తి వల్ల తీవ్ర ఇబ్బంది పడుతుంది, రేషన్ కార్డు లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది. కుటుంబాల అందరికీ కూడా ఒక కిట్ చెప్పిన ముత్తూట్ ఫైనాన్స్ వారు సమకూర్చిన కిట్లని సుమారు ఒక 125 కిట్లని ఏర్పాటు చేయడం జరిగింది. 125 కిట్లు కూడా ఎక్కడెక్కడైతే నీడ్ ఉందో అలా నలుగురు కలిపి ఒక కిట్ ప్రకారం ఇచ్చి మొత్తం అందరికి కూడా మున్సిపల్ కమిషనర్ గారు రాజుగారి చేతుల మీదకి ఇప్పించడం జరిగింది ఈరోజు. అలాగే కోస్టల్లో మేనేజర్ అయిన మన జగదీష్ ముత్తూట్ ఫైనాన్స్ జగదీష్ గారు వీళ్ళందరూ కలిసి స్టాఫ్ అజయ్ సభ్యులందరూ కలిసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం గురించి మన కమిషనర్ గారిని రెండు విషయాలు చెప్పాల్సింది కోరుతున్నాను. రాజు ముత్తూట్ ఫైనాన్స్ అమలాపురం. ఈరోజు కోవిడ్ లాక్డౌన్ సందర్భంగా ప్రజలు వాళ్ళ పనులు మానుకొని అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి రేషన్ లేక మైగ్రేటెడ్ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రైస్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఏది లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆదుకోవడం కోసం ఇది మన మన అమలాపురం టౌన్కి సంబంధించినటువంటి ముత్తూట్ ఫైనాన్స్ రెండు బ్రాంచ్లు, అదేవిధంగా మన ఆజాద్ ఫౌండేషన్ వాళ్ళందరూ కలిసి కొలాబరేటెడ్గా, ఎందుకంటే ఇటువంటి పేదలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తించి సరైన పేదలకు అందించడమేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈరోజు ఒక 150 కిట్లు వాళ్ళకి అవసరమైనటువంటి బియ్యం కావచ్చు, రవ్వ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇట్లాంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా కుటుంబానికి అవసరమైన అత్యవసరమైనటువంటి ఆ సరుకును అందజేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని జరగాల్సింది, ఎందుకంటే మనకి ఇది కోవిడ్ లాక్డౌన్ అనేది 14వ తారీఖు తోటి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అయినా సరే అన్నిటికీ కూడా మనం సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఉన్నటువంటి ఇది ప్రజలందరూ కూడాను ఇది వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. ఈ విషయాన్ని ఒకసారి మళ్ళీ అందరికీ చెప్తూ ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆజాద్ ఫౌండేషన్ వాళ్ళకి, అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను.